వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సాయి శరణ్య బ్లాగ్స్. అండ్ ఈరోజు ఏంటి, రోడ్డు పైన ఉంది పిల్ల అనుకుంటున్నారా? మా ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వీక్ ఆఫ్ వచ్చింది, సో ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి. అండ్ మా ఇంట్లో ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ మా ఊరికి వెళ్తాం అన్నమాట. మా ఊర్లో ఈరోజు బోనాలు ఉన్నాయి అమ్మవారికి చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైం మా ఇంట్లో నుంచి, నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ టైం మా ఇంట్లో నుంచి బోనాలు చేస్తున్నారు. అండ్ నాకు చాలా ఇష్టము అది చేయడం కూడా. సో చూద్దాం. ఇంకా నేను బస్ ఎక్కేసేసాను. అండ్ బస్ నేను జేబీఎస్లో ఎక్కుతానన్నమాట. అండ్ జేబీఎస్ నుంచి మా ఇంటికి 2 అవర్స్ జర్నీ అలా పడుతుంది. అండ్ ఇంకా 2 అవర్స్లో మంచిగా విండో సీట్కి సాంగ్స్ వింటూ అలా చిల్ అవ్వాను. అండ్ ఇంకో 1 అవర్ వచ్చేసి మంచిగా ఒక స్లీప్ వేసేసిన. అండ్ ఇంకా ఇప్పుడు నేను తొందరగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నా లగేజ్ కొంచెం ప్యాక్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోవాలి కొంచెం అలా అలా. ఇంకా మళ్ళీ తర్వాత మా ఇంటికి వెళ్ళాలి. మా డాడీ నా కోసం ఇంకెప్పుడెప్పుడు వస్తా అనే చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో ఇంకెప్పుడు తొందర వెళ్ళిపోవాలన్నమాట మనం. నేను నిద్ర లేసేసరికి బస్ మా హోమ్ టౌన్ రీచ్ అయిపోయింది. ఇంకా మా ఇంటికి వెళ్ళి తొందర ప్యాక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాన బ్యాగ్లో లేదో చూసుకొని 30 మినిట్స్లో స్టార్ట్ అవ్వాల్సింది నేను. లాస్ట్కి 2 అవర్స్ అయిపోయింది అక్కడే. ఇంకా మా డాడీ తొందర స్టార్ట్ అయ్యాము అని ఇంకా జల్దీ చేసేసి అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ వచ్చేసి మా హోమ్ టౌన్ రూట్. బట్ ఇదే రూట్లోనే ఇంకో ప్లేస్ కూడా ఉంది, అదేంటంటే రంగనాయక సాగర్ డ్యామ్ అన్నమాట. కొత్త పీపుల్కి ఏంటి రంగనాయక సాగర్ అంటుంది అని అనుకుంటున్నారా? నేను పెట్టిన 2nd వీడియో అన్నమాట రంగనాయక సాగర్ డ్యామ్. సో బట్ అప్పటికి ఇప్పటికీ చాలా ప్లేస్ చేంజ్ అయిపోయింది కూడా, చాలా పెద్ద చేస్తున్నారట రోడ్. సో అందుకే ప్లేసెస్ మొత్తం చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇలానే సేమ్ లెఫ్ట్ సైడ్లో వెళ్తే అదే రంగనాయక సాగర్ డ్యామ్ వస్తుందన్నమాట. ఇఫ్ రైట్ సైడ్ వెళ్తే మా హోమ్ టౌన్. ఇఫ్ సపోజ్ మీరు ఆ రంగనాయక సాగర్ డ్యామ్ వీడియో చూడలేకపోతే తొందరగా వెంటనే వెళ్ళి రంగనాయక సాగర్ డ్యామ్ వీడియో చూడండి. ఊర్లో ఉన్న ఇంకా మా ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ సేమ్ పెళ్ళప్పులాగా పందిరేసి మంచిగా డెకరేషన్ చేశారు కదా, ఇది అంతా మా తమ్ముడు చేశాడు. ఇంకా నేను మా ఊరికి రీచ్ అయ్యేసరికి అప్పటికే మొత్తం ఫెస్టివల్ వైబ్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి. అండ్ నేనే ఇంకా లేట్ కమ్మర్ని. అండ్ ఇప్పుడు మా పిన్ వచ్చేసి అమ్మవారికి కుండలకి మనము తోరణాల్లాగా వేపాకుల్ని అలా కడతామంట, సో వీటిని తయారు చేస్తుంది. ఇవే ఆ కుండలు అన్నమాట, బోనాలు అంటారు. వీటిని మొత్తం రెడీ చేశాక ఫస్ట్ వీటికి ఈ మట్టి కుండలకి వైట్ కలర్ సున్నం పెడతారన్నమాట. అండ్ సున్నం పెట్టిన తర్వాత పసుపు కుంకుమతో మంచిగా ఇట్లా తయారు చేస్తారు. అండ్ తర్వాత కొంచెం ఆయిల్ పెట్టేసి పసుపు లైన్స్ అలా వేసి తర్వాత పూలు కూడా పెడతారు. అండ్ 2 చిన్నవి 2 పెద్దవి ఉంటాయన్నమాట. మొత్తం అప్పుడు వేపాకులు చెప్పాను కదా, ఆ వీటితోటి ఇలా మొత్తం రెడీ చేస్తారు. ఇది చిన్నదన్నమాట, మొత్తం రెడీ చేశాక ఇలా ఉంటుంది. అండ్ ఒక పెద్ద దాంట్లోనేమో బెల్లపన్నం పెడతారు. అండ్ నెక్స్ట్ ఇంకో దాంట్లోనేమో పసుపన్నం పెడతారన్నమాట. అండ్ ఇంకో దాంట్లో సాంబార్, అండ్ ఇంకో దాంట్లో పెరుగు. మొత్తానికి 4 వీటిని ఇలా మొత్తం రెడీ చేసి ఇలా పెడతారు. ఫస్ట్లో చెప్పాను కదా, ఇది మా ఫస్ట్ బోనాల పండగ అని చెప్పేసి, అందుకని ఊర్లో అన్నారన్నమాట ప్రతి ముత్తైదు ఓడి బియ్యం పోసుకోవాలి అని చెప్పేసి. వీటినే వడి బియ్యం అని కూడా అంటారు. సో మా మమ్మీకి పోసారన్నమాట. అండ్ కొత్త బట్టలు పెడతారన్నమాట మనకి. అండ్ కొత్త బట్టలు పెట్టి పసుపు బియ్యం పోస్తారన్నమాట ఇలా. ఫైనల్లీ వి ఆల్ గాట్ రెడీ. ఇంకా ఇలాంతా వచ్చేసి నా చెల్లెళ్ళు అండ్ కజిన్స్ అండ్ మా గల్లీలో ఉన్న అమ్మాయిల గ్యాంగ్ అంతా అన్నమాట. అండ్ ఫైనల్లీ ద టైమ్ కేమ్ వేర్ ఇంకా బోనం ఎత్తుకోవాలి. మంచిగా కొబ్బరికాయ కొట్టి మంచిగా శ్రద్ధగా అమ్మవారికి మొక్కుకొని ఇంకా బోనం ఎత్తుకుంటారన్నమాట. అండ్ ఫస్ట్ మా మమ్మీ ఎత్తుకుంది. ఎందుకు అంటే మా మమ్మీ మా ఇంట్లో పెద్ద కోడలు అన్నమాట, అందుకని ఫస్ట్ మా మమ్మీ ఎత్తుకుంది. అండ్ బోనం ఎత్తుకోవడం కూడా చాలా కష్టమైన పని, చూడడానికి బాగుంది అని అనిపిస్తుంది కానీ చాలా కష్టము. చెప్పులు లేకుండా అమ్మవారి కోసం కాబట్టి చెప్పులు వేసుకోకూడదు. అలానే వెళ్తూ ఒక్కొక్కరు వాళ్ళ బోనాలతో ఇంకా ఒక పెద్ద గ్రూప్ లాగా అలానే ఫామ్ అయిపోతూ ఉంటారన్నమాట లాస్ట్కి. మేము చిన్న పిల్లలం కదా, సో అందుకని బోనాలతో రావడం కష్టమైపోతుందని మేము ముందే బయలుదేరిపోయాము.
ద ఎంట్రీ ఆఫ్ పోతరాజులు. అండ్ పోతరాజులు ఎవరు అంటే అమ్మవారికి తమ్ములు అని అంటారు. ప్రతి బోనాలకి పక్క పోతరాజులు ఉండే ఉంటారు. అండ్ ఇంకా ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అండ్ కొంచెం ఫైర్తో చేస్తారు. సో ఇంకా చూద్దామా. బెస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో ఇంకా అమ్మవారికి మేము బోనాలు మంచిగా సంతోషంగా ఊరేగింపులాగా డ్యాన్స్ చేస్తూ తీసుకెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇంకా ఎలా డ్యాన్స్ చేసామో ఎలా ఎగిరామో చూసేయండి. డ్యాన్స్ చేస్తూ మెల్లిమెల్లిగా అమ్మవారి టెంపుల్ వరకు వచ్చేసాము. ఇదే అమ్మవారి టెంపుల్ ఎంట్రీ అన్నమాట. ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసరికి ఇక్కడ చాలా వరకు స్వీట్ షాప్ కానీ చిన్నపిల్లల కోసం బొమ్మల షాప్స్ కానీ అలా చాలా ఉన్నాయి. అండ్ కొంచెం సైడ్కి వెళ్తే టెంపుల్, ఇదే అమ్మవారి టెంపుల్ ధ్వజస్తంభము. అండ్ ఇంకొంచెం అలా లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ అన్నట్టు. అండ్ అక్కడ అమ్మవారు వచ్చారు ఎవరికి, సో అక్కడ మాట్లాడుతున్నారు అందరూ. అండ్ అక్కడ చూసారుగా మంచిగా అమ్మవారు ఎంత మంచిగా ఉన్నారు. ఇంకా మేము టెంపుల్ చూసేసరికి బోనాలతో అందరు వచ్చేసారు. అండ్ ఇప్పుడు టెంపుల్ చుట్టూ ఒక రెండు మూడు ప్రదక్షిణాలు అలా చేసి బోనాల్ని అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. అండ్ ఫైనల్లీ మా ఊర్లో చిన్నకొడూరులో మా ఫస్ట్ బోనాలు మంచిగా సక్సెస్ఫుల్గా. అండ్ ఈ చిన్నకొడూరు కమిటీ మెంబర్స్ ఎవరైతే అందరు ఉన్నారో చాలా అంటే చాలా మంచిగా అన్నీ అరేంజ్ చేశారు. లైక్ డీజే సిస్టమ్ కానీ బ్యాండ్స్ కానీ, అందరికీ వాటర్ కావాలంటే ఎప్పుడంటే అప్పుడు కానీ, అండ్ అన్నీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాము ఎప్పుడు అరేంజ్మెంట్స్ అన్నీ ఉండాలి అని చెప్పేసి చాలా మంచిగా, అండ్ చాలా వేల మందిని అరేంజ్గా కరెక్ట్గా హ్యాండిల్ చేస్తూ ఏ ప్రాబ్లం రాకుండా మా ఈ ఫస్ట్ బోనాల్ని మేమందరం మంచిగా సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఫైనల్లీ ఇంకా వీడియో ఎండ్కి వచ్చేసింది. అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం లైక్ మా ఇంటి నుంచి వెళ్ళిన ఈ ట్రెడిషనల్ ఈ కల్చరల్ థింగ్ అన్నమాట ఇది. సో చాలా బాగుంది. అండ్ చాలా నచ్చింది. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కానీ అందరి చూస్తున్నా కానీ ఎందుకు మా ఇంట్లో నుంచి పోదు, ఎందుకు మా ఇంట్లో నుంచి అట్లా కాదు అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇట్ వాజ్ డన్. సూపర్గా ఎగిరిన, సూపర్గా ఎంజాయ్ చేసిన, అసలు ఇంత ఇరుకాటం ఉండే చూసారుగా, ఇరుకులో ఇరుకులో ఆలయతో ఢిల్లీతో అసలు అట్లా ఇట్లా